నమస్తే. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మందిరం ముందు మనం ఉన్నాం. ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక రసవత్తర రాజకీయం నడుస్తుందనే చెప్పాలి. కొద్దిసేపటి క్రితం టోటల్గా అందరూ అధికారులు ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఉదయం 10-11 గంటల సమయంలో బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. లోపల బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళ దీక్షను కొనసాగిస్తున్నారు. మేమేమీ తినలేదు, తినకుండా మా దీక్షను కొనసాగిస్తున్నామని వాళ్ళు లోపల ఉన్నారు. సో కొంతమంది కార్పొరేటర్లు బయటకు వచ్చారు. టోటల్గా ఇక్కడ మీడియా హడావుడి, పోలీసుల హడావుడి ఉంది. ఇక్కడ లోపల ఉన్న కార్పొరేటర్ల కంటే పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. సో లోపలికి ఎంట్రీ లేదు. సో లోపల ఉన్న వాళ్ళని బయటికి కూడా రానివ్వని పరిస్థితి. సో ప్రస్తుతం కొంతమంది కార్పొరేటర్లు నా ముందు ఉన్నారు. శ్రవణ్ ఉన్నారు అండ్ ఆకుల శ్రీవాణ్ గారు ఉన్నారు. అసలు ఏం జరుగుతున్నది మాట్లాడదాం. ఎవరు తప్పిదాం, ఎందుకంటే వాళ్ళు అక్కడ జలమండలి దగ్గర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ ఆందోళన చేస్తున్నారు, వీళ్ళు లోపల ఆందోళన చేస్తున్నారు. మరి ప్రజా సమస్యలు పరిష్కరించేది ఎవరు? ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఎవరు? ఈ సమావేశం ఉన్నది దేనికి? ఒక్క సమావేశానికి వీళ్ళే చెప్తున్నారు ప్రతిరోజు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలని. మరి 15 లక్షల రూపాయలు ఇవాళ బూడిదలో పోసిన పన్నీరేనా? ఎవరు దీనికి ఆన్సర్ చేయాలా? ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం. నా ముందు శ్రవణ్ ఉన్నారు, బీజేపీ మల్కాజ్గిరి కార్పొరేటర్. ఏం జరుగుతున్నదండి? తప్పు మీద వాళ్ళదా? వాళ్ళు అక్కడ ఆందోళన, మీరు ఇక్కడ ఆందోళన. ఏం జరిగింది? ఈరోజు కౌన్సిల్ సమావేశము 10 గంటలకు జరగాల్సిన సమావేశము మేయర్ గారికి పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పి 12 గంటలకి పెట్టారు. పెళ్ళిళ్ళు ఉన్నాయంట వారికి. వీటి ప్రజా సమస్యల కన్నా పెళ్ళిళ్ళు ఇంపార్టెంట్ అంట. 12 గంటలకు పెట్టి 12:30కు వచ్చారు. 12:30కు వచ్చిన తర్వాత సంతాపం తెలియజేసాం సాయిన్న గారికి, దేవర్ కర్ణాకర్ గారికి. తర్వాత ఆమె అజెండా చదివిన తర్వాతగానే ఒక జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఎవరిపైనైతే అవినీతి ఆరోపణలు, సత్యనారాయణ అనేటోడు రిటైర్ అయ్యి ఎక్స్టెన్షన్ మీద ఉన్నట్టు రెండుసార్లు ఎక్స్టెన్షన్ మీద ఉన్నటువంటి ఒక అవినీతి ఎంప్లాయీ ఆయన ఆ రోజు చేయమంటాడు. మేము నిన్న మూసాపేటలో జలమండలి దగ్గర చేసిన నిరసనకి వ్యతిరేకంగా బాయ్కాట్ చేస్తామంట. నేను అంటున్నాను, ఇంతకుముందు మేము దానకిషోర్ గారిని మా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే అసలు మాకు కలవలేదు. నిన్న వెళ్ళినా కూడా మేము సిల్ట్ వేసి మేము అక్కడ డ్యామేజ్ ఏం చేయలేదు. పూల మొక్కలో సిల్ట్ వేసి పూలు చేసుకుని వచ్చాం. మమ్మల్ని తలబగలు కొట్టిర్రు, మాకు సెలైన్లు ఎక్కినాయి, మా మీద కేసులు కూడా బుక్ అయినాయి. బయట వాళ్ళు నిజంగా నిరసన వ్యక్తం చేయాలనుకుంటే బయట వాళ్ళు ఈరోజు ధర్నా చేసిరు. అట్లా చేసుకునేది ఉండే, బయట మాట్లాడకుండా ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఇటువంటి ఈ ప్రజాక్షేత్రానికి వచ్చి ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఇటువంటి క్షేత్రంలో వచ్చి మేము బాయ్కాట్ చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా, అంటే ఇది కావాలని ప్లాన్డ్గా స్క్రిప్ట్, పెళ్లిళ్ళకి పోవడము, చాలామంది కార్పొరేటర్లు హాజరు కాకపోవడము. కౌన్సిల్లో చెప్పి అనౌన్స్ చేశారా ఓపెన్గా పెళ్లిళ్ళు ఉన్నాయని? బయట చెప్పింది పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పి, మరి రీజన్ చెప్పమనండి. ఆమె ఇందాక ప్రెస్ మీట్లో కూడా చెప్పింది కదా, పెళ్లిళ్ళు ఉన్నాయి, మధ్యాహ్నం కూడా నాకు 2 పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పింది. ఆమె మధ్యాహ్నం కూడా 2 పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పింది. మరి అటు పెళ్లిళ్ళుండి మరి సమావేశం ఎందుకు పెట్టాడు? ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా. ప్రజా సమస్యలు చర్చించాలి. ఈరోజు పిల్లలు దోమ కాటుకి, ఫైర్ యాక్సిడెంట్లకి, కుక్కల కాటుకి, సిల్ట్ నాళాల్లో పడి పిల్లలు చనిపోతూ ఉన్నారు. కనీసం మ్యాన్హోల్ రిపేర్స్, పైప్ లైన్స్, సిల్ట్ తీయడం మీ బాధ్యత కాదా? మీరు తీయకపోతే మేమేం చేయాలి? పదే విజ్ఞప్తి చేస్తున్నాం, తీసుకెళ్లి సిల్ట్ నిలిచిన ప్రజాస్వామ్యంగా ఎవరైనా తిట్టినామా, ఎవరైనా కొట్టినామా? మరి అట్లా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని పట్టుకుని రణమంత్రి అన్నాడు. నోట్ల సిగ్గుందా అన్నారా? ఎవరినన్నారు? ఏం మాట్లాడే మీరు రికార్డు తీసి చూపించండి. వాళ్ళు అంటున్నది ఏంది? సిగ్గుందా అని ఎవరు మేయర్ అన్నారా? నేను ఏమంటున్నా, అదే కౌన్సిల్ ఏమంటుంది సార్, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము సిగ్గుందా అని తిట్టినామంటుంది. మరి ఎవరైతే బాయ్కాట్ చేసిన అధికారి, మేము నిన్న మీరు చేసిన నిరసనకి వ్యతిరేకంగా బాయ్కాట్ చేసిన, అంటే 2 వర్షన్స్ వాళ్ళల్లోనే 2 వర్షన్స్. దీన్ని బట్టే వాళ్ళ దొడతనం అర్థమవుతుంది కదా, కావాలని ప్లాంట్గా ఒక స్క్రిప్ట్ చేసుకొని. మరి దానకిషోర్ గారు చెప్పారు కదా, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందని ఇందాక ప్రెస్ మీట్లో చెప్పింది కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు మేయర్ గారు? అంటే కేవలము వాళ్ళకి చేతగాక ఈ ప్రజలను ప్రాణాలను కాపాడలేక భాగ్యనగరంలో కావాలని ప్రజా సమస్యలు పరిష్కరించు. మేము కూడా కార్పొరేట్ రోడ్డు మీద తిరుగుతుంటే మీకు తెలుసు ఎంత సివియర్గా ఉంటుంది. ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మమ్మల్ని కూడా మేము ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం? రోజుల తరబడి కనీసం సిల్టు లేకుండా, కనీసం పైప్ లైన్లు లేకుండా, కనీసం చిన్న మ్యాన్హోల్ రిపేర్ చేయించకపోతే మేము ప్రజలకు ఏం సమాధానం చెప్తాం? దీన్ని చేయించండి. మీరు ఒకవేళ నిజంగా చేస్తే మీకు అంత బాధ ఉంటే మీ కాలు గడి తల మీద నీళ్ళు చల్లుకుంటామంటున్నాం కదా, ఇంకేంది? కాళ్ళు అవినీతి అధికారులపైన మేము మాట్లాడతాం. నిఖార్సైన అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం, నిఖార్సైన అధికారులారా, మీకోసం పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ. 317 జీవో కోసం మీ లోపల లైట్లన్నీ బంద్ చేసిరా? చూస్తూ ఉన్నారు మీరు. మీకు మాకు భోజనం పెట్టకుండా, లైట్లు బంద్ చేసి, టాయిలెట్లకు పోనీయకుండా, మంచినీళ్ళు అనేయకుండా, ఇంత అన్యాయంగా, ఇన్ని ఘోరంగా మమ్మల్ని ఈరోజు దీంట్లో వేసి, అంటే మమ్మల్ని ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్నారంటే మీరు ఆలోచన చేయాలి. అంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ మేము, మాకు హక్కు లేదా ప్రజా సమస్యలపైన? ఏం జరుగుతుందండి ఈరోజు? కేవలం కేటీఆర్ గారు ఆడిపించిన డ్రామా ఇదంతా. మేము సిల్ట్ వేసే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట. వాళ్ళకి ఒక్క రోజు ఒక గంట సిల్టేసే మనోభావాలు దెబ్బతింటే రోజు ప్రజల ఇంటి ముందల సిల్ట్ అలాగే పడేసి సిల్ట్ పడేసి రోగాలు వచ్చి ప్రజలు చనిపోతుంటే మాత్రం వాళ్ళకి ఆన్సర్ లేదు, కానీ వాళ్ళకి సిల్ట్ వేస్తే మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయంట. ఇంకొకటండి, సత్యనారాయణ గారు అనే అతను వచ్చి వాళ్ళ మాట్లాడారు, అసలు అతను ఎలిజిబిలిటీ ఉందా, అతను ఎందుకు వచ్చి మాట్లాడాడు, అది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. వాళ్ళు వస్తారా? రండి రండి శ్రీవాణి గారు. శ్రవణ్ ఉన్నాడు కదా ఇక్కడనే, శ్రవణ్ గారు అయిపోయింది టర్న్, శ్రవణ్ గారు టర్న్ అయిపోయింది, ఇప్పుడు ఆమె టర్న్ వచ్చింది. ఒకసారి శ్రీవాణి గారు ఇట్రండి, ఇట్రండి అమ్మా. యా, సో ఇప్పుడు మీరు కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ చేయాలండి. అన్లెస్ అండ్ అంటిల్ మేయర్ గారు వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగించి అని హామీ ఇస్తే కానీ మేము ఇక్కడికి వెళ్ళేది, ఇక్కడ నుంచి వదిలేది లేదు, ఇక్కడే ఉంటాం మేము. ఏమన్నారు ఇంతకీ, ఏమని క్వశ్చన్ చేసి లోపల? మేయర్ గారు ఎంత అండి ఒక రెస్పాన్సిబుల్ చైర్లో కూర్చొని తను ఏమంటుంది, మేమన్న మాటలకి తను మనోభావాలు దెబ్బతిన్నాయి, తను హర్ట్ అయిందని చెప్తుంది. మేమన్న మాటలకే తను మనోభావాలు దెబ్బతింటే రోజు పొద్దున లేసి ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్లో ప్రాణాలు, కుక్క కాటుకి ప్రాణాలు, నాలాల పడితే ప్రాణాలు, మ్యాన్ హోల్లో పడితే ఫుడ్ పాయిజనింగ్, ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలకు రక్షణనే లేదు. అట్లాంటిది ప్రాణాలు పోతుంటే మీకు బాధ అనిపించట్లేదు, కానీ మేమేదో అన్నాము, అనని మాటలను అన్నామని చెప్పి చిత్రీకరించుకొని తను బాధపడ్డాను అని అంటే అసలు ఆ చైర్లో తనకు కూర్చునే అర్హత ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి న్యాయం చేయడం చేత కాకపోతే తను రీజైన్ చేయాలి, అంతేగాని కేవలం కేటీఆర్ గారు ఆడిపిస్తున్న నాటకంలో ఒక పప్పెట్లాగా ఉంటాను అని అంటే ప్రజలు ఊరుకోరు. ఎవ్రీ ఇయర్ ఆదాయం పెరుగుతుంది మన జిహెచ్ఎంసీది, కానీ అయినా కూడా పనులు ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, జిహెచ్ఎంసీ ఉన్న పక్కన కూడా ఎంత పెద్ద నాలా. ఇప్పుడు మీరు ఏదో అన్నారని చెప్పి ఆమె ఉద్యోగ సంఘాల నాయకురాలు మమతాను ఇంకా వాళ్ళు వీళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టున్నారు కదా వాళ్ళకి అండి. ఇప్పుడు ఎవరైతే మమతా గారు ఉన్నారో తను ఒకటే చైర్ పైన ఎన్ని సంవత్సరాలు కూర్చున్నారు, ఒకటే చైర్ పైన తను అన్ని సంవత్సరాలు కూర్చోవాల్సిన అవసరం ఏముంది? తను ఆల్రెడీ మాకు ఎల్బీనగర్ జోన్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేసాయి, పేపర్లో అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఇక్కడే ఎందుకు రీప్లేస్ అయ్యింది అంటే, మేము అందరినీ అనట్లేదు, కొంతమంది జిహెచ్ఎంసీ సిబ్బంది నిజంగా కూడా ప్రజాధనాన్ని కంప్లీట్గా స్కామ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చిన బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఫేక్ కేసు కూడా అంతే. మీరు చూడండి ప్రతి ఒక్క విషయంలో కూడా స్కామ్ జరుగుతుంది. మీరు ఇప్పుడు రామ్కి దాంట్లో చూసండి, ఒక జిహెచ్ఎంసీలో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం 540 రూపీస్ ఖర్చు అవుతాయి, రామ్కీకి ఇచ్చినప్పుడు మాత్రం 1400 రూపీస్ ఎలా ఖర్చు అవుతాయి? మనము అమ్మేటప్పుడేమో తక్కువకు అమ్ముతున్నాము, కొనేటప్పుడేమో తక్కువకి తీసుకుంటున్నాం. ఎంత స్టూపిడిటీగా ఎకనామిక్స్ నడుస్తుంది ఇక్కడ అంటే, కేవలం ప్రతి ఒక్క స్కీమ్లో నేను స్కామ్ చేస్తా. ఈరోజు సిఆర్ఎంపీ, ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, రామ్కి ఈ పేర్ల మీద దాచుకోవాలి, దోచుకోవాలి, ఉన్న పైసలన్నీ ఎలక్షన్స్లలో ఖర్చు పెట్టాలి. ఇదే అజెండా మీద కేసీఆర్, కేటీఆర్ గారు నడుస్తున్నారు, కానీ ప్రజలకు మాత్రం ఎలాంటి రక్షణ లేదు. నెక్స్ట్ ఏంటి మీ ఫ్యూచర్ ఏంటి? రేపు మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ ఉందా? కౌన్సిల్ మీటింగ్ పెడతాను అని మేయర్ గారు చెప్పారు, కానీ రేపు లేదండి. తనకు టైం ఉన్నప్పుడు, తనకు ఇష్టం వచ్చినప్పుడు తను ఇన్ఫార్మ్ చేస్తారంట. ఇవాళకి మాత్రం ఇది ఎండ్ చేసేస్తారు. లోపల మేము మేయర్ గారు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాము. అన్లెస్ అండ్ అంటే మేయర్ గారు వచ్చి మాకు కౌన్సిల్లో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి తను క్షమాపణ ప్రజలకు చెప్పేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. మీరే డివిజన్ అండి? మల్లాడదొప్పల్లి డివిజన్. ఓకే, సో ఏం జరుగుతున్నది? మీరు లిఫ్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టున్నారు కదా పోలీసులకి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనకు అర్థమవుతూ ఉంది, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇప్పటి వరకు కూడా మీ మీద కావచ్చు, జర్నలిస్ట్ మీద కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష నాయకుల మీద కావచ్చు, లేదా అందరి మీద పోలీస్ వ్యవస్థను ఈ విధంగా వాడుకోవడం వాళ్ళకి పెద్ద కొత్త విషయమే కాదు. ప్రజలు కూడా గమనిస్తూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఈరోజు జరిగిన సన్నివేశంలో అసలు నిజంగా హాస్యపదమైన విషయం ఏంటంటే, కౌన్సిల్లో ఈరోజు దాదాపు అధికారులను కూడా మాపై వాడడం జరుగుతుంది. అంటే ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించే వాళ్ళని, ప్రజా సమస్యలపై ఏదైతే ప్రశ్నిస్తారో, లేకపోతే వాళ్ళ సమస్యలను ఏవైతే మేము వేలైతే చూపుతామో అవి ప్రజల మధ్య వస్తాయనే భయానికి ఈరోజు ప్రతిపక్ష నాయకులపై కూడా అధికారులు. మీరు ఇవాళ ఏం చేద్దామని ఎంటర్ అయ్యారు లోపలికి? అంటే ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేద్దాం? చూడండి, ముఖ్యంగా ఈరోజు నగరంలో జరుగుతున్న ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయి దాంట్లో భాగంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు వర్షాలు పడితే పసిపిల్లలు అమాయకులు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు నగరంలో. ఈరోజు అదేవిధంగా ఎండాకాలంలోనే కాకుండా ఎటువంటి సంబంధం లేకుండా ఈరోజు ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ ఈ నగరంలో దాదాపు 29 ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి. ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్లో ఎంతోమంది అమాయక కార్మికులు ఈరోజు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇది కేవలం టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం వల్ల లేదా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు వీళ్ళు తీసుకోబోతూ ఉన్నారు లేదా మా అడ్వైజెస్ ఏమున్నాయో వాటిపై ఈరోజు మేము మాట్లాడడానికి వచ్చాం. కాకపోతే నిన్న జలమండలి దగ్గర మేము వ్యక్తం చేసిన నిరసనకి ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లపై అర్ధాంతరంగా 5 సెక్షన్లు పెట్టి ఈరోజు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కాబట్టి వాటిని నిరసిస్తూ ఈరోజు నల్ల దుస్తులు వేసుకొని వచ్చాను తప్ప ఈరోజు చర్చ జరగాలి. మేమే మేయర్ గారిని కోరడం జరిగింది, మా ఫ్లో లీడర్ మేయర్ గారిని కోరడం జరిగింది. ఏంటంటే 7, 8 అయినా కూడా ఈరోజు పూర్తిగా చర్చ జరిగిన తర్వాతనే కౌన్సిల్ ముగించండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేము ఎటువంటి డిస్టర్బెన్స్ చేయడానికి మేము రాలేదు. వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా ఈరోజు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చి అధికారులను తయారు చేసి తీసుకొచ్చారు. సో ఇది జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మందిరం చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఇదన్నమాట. పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు, లోపల ఉన్న కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్న జర్నలిస్టుల కంటే భారీ ఎత్తున పోలీసులు మనకు కనిపిస్తున్నారు. మహిళా పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించిన పరిస్థితి ఉన్నది. సో వాళ్ళ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకి సో ఎట్టి పరిస్థితుల్లో లోపల నుంచి కదిలే అవకాశం లేదు అన్నది వీళ్ళు బీజేపీ కార్పొరేటర్లు చెప్తా ఉన్నారు మనకున్న సోర్స్ ప్రకారంగా. సో ఏది ఏమైనా వాళ్ళని ఇక్కడ నుంచి మరికొద్ది క్షణాల్లోనూ మరికొద్ది సేపట్లో 100% లిఫ్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడున్న సిచ్యువేషన్ చూస్తుంటే. చూద్దాం. ఏదేమైనా ప్రజా సమస్యల మీద చర్చించాల్సిన కౌన్సిల్. ఇవాళ హైదరాబాద్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. నాలాల సమస్య చాలా తీవ్రమైన సమస్య. పసిపిల్లలు చనిపోతున్న నీటి గుంతలో పడి, నాలాలో పడి, వీటి మీద చర్చలు ఉండవు. ఇప్పుడు మమతా గారికో ఇంకోరికో మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 2 ఏళ్లుగా ఎక్స్టెంట్ అవుతున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మనోభావాలు దెబ్బతిన్నాయట. సో ఇప్పుడు ఇష్యూస్ పక్కదారి పట్టినాయి, మొత్తం రాజకీయం నడుస్తూ ఉన్నది. వాళ్ళకి వీళ్ళు తిట్టుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి, ఖచ్చితంగా చర్చ జరగాలి. హైదరాబాద్లో 2 కోట్ల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి కట్టబెట్టిరన్న దాని మీద కూడా ఇదే కౌన్సిల్లో చర్చ జరగాలి. కానీ జరగట్లేదు. జరగకుండా కుట్ర చేస్తున్నది ప్రభుత్వం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదంతా కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా నడుస్తున్నదన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.